2019 ఎన్నికలకు ముందు టీడీపీ హయాంలో నీటి పన్నును పెంచుతూ జీవో ఇచ్చిన సంగతి మరిచిపోయారా అంటూ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. మున్సిపల్ ఎన్నికలకు ముందు మేనిఫెస్టో విడుదల చేసి దానిలో పన్నులు తగ్గిస్తామంటూ ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఎందుకు ఇటువంటి డ్రామాలు ఆడుతున్నారో ప్రజలు గమనించాలని మంత్రి బొత్స విజ్ఞప్తి చేశారు. పట్టణాల్లో జరుగుతున్న ఎన్నికల్లో వైసీపీ అత్యంత మెజారిటీతో విజయం సాధిస్తుందని బొత్స అభిప్రాయపడ్డారు. చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ పెద్దలకు అందరికీ ఒకటే ఒక అభ్యర్థనాలు. 2010 ఎన్నికలకు ముందు 2018 డిసెంబర్ లో ఈ రాష్ట్రంలో నీటి పనిని సుమారు 40% నుంచి 100% పెంచడానికి జీవో ఇచ్చారా లేదా జీవో? మరి మీరు అధికారం ఉన్నారు కదా, మరి ఆ రోజు మరి ఎందుకు అవి ఇవ్వాల్సి వచ్చింది? కారణం ఏంటి చెప్పండి. దాని సమానం ఇవాళ ఏదో నేను వస్తే సగం తగ్గించేస్తాను, నేను తగ్గించాను లేనిపోయిన మాటలు చెప్తూ ఇవాళ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజల కోసం, ప్రజా సంక్షేమం కోసం, సామాన్యుల కోసం, సామాన్యుల మనుగడ కోసం, భారత ఆర్థిక పరిపూర్తిని చేకూర్చడానికి, భారత జీవన ప్రమాణాలు పెంచడానికి ఇవాళ వచ్చి ప్రభుత్వం పనిచేస్తుంది. అందుకే ఇంత ప్రజలంతా ఆకర్షిస్తున్నారు. సుమారు 180% అంటే నేను రాజకీయాల్లో 30 సంవత్సరాలు పెట్టున్నాను. ఎన్నో ఎన్నికల్లో పోటీ చేశాం. ఎన్నికల్లో నేనున్న పార్టీ ఎన్నికల్లో గెలిచిన సందర్భం చాలా సందర్భాలు ఉన్నాయి. కానీ ఇంత మెజారిటీతో వచ్చిన సందర్భాలు ఎక్కడ చూడలే. ఎందుకు మన సాధారణ ఎన్నికల్లో వచ్చిన 150 సీట్లు ఇచ్చారు. ఇప్పుడు వచ్చి అంతకంటే మిన్నగా ఓటు శాతం కానీ సీట్ల శాతం కానీ అంతకంటే మిన్న ఇచ్చారు. ఎందుకు ఈ 18 ఇప్పుడైనా అంతకుముందు జరిగింది, గత ప్రభుత్వం జరిగిన వైఫల్యాలు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాటల మీద నమ్మకంతో ఇచ్చారు. ఈసారి ఇచ్చిన ఓటు, మొన్న ఇచ్చిన ఓటు, ఈ 24 కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మాట చెప్పారో, ముఖ్యమంత్రిగా ఆయన పరిపాలన ఏ విధంగా చేశారో, ఆ పరిపాలన 24 కాలంలో ప్రజలు చూసి మెచ్చి ఈ నాయకత్వంలో అయితేనే మనకు మంచి జరుగుతుంది అని విశ్వసించి ఆయన ఓటు ఇచ్చి బాధ్యత ఇంకా పెంచారు. రేపు పట్టణ ప్రాంతాల్లో కూడా అదే విధంగా ఈ పట్టణ ప్రాంతాల్లో ఏదైతే మా ముఖ్యమంత్రి ఆలోచన ఉందో, ఏదైతే పట్టణ ప్రాంత ప్రజలకు కావాల్సిన అవసరాలు ఉన్నాయో, మనసు సదుపాయాలు ఉన్నాయో, 100% ఏ ఒక్కటి తక్కువ కాకుండా ఇదే ప్రకారం ముందు కూడా మా ఒక కార్యాచరణగా ఒక తెలియ